నమస్కారం. ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు శ్రేయ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాలు చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఉత్సవాలకు సోమవారం మధ్యాహ్నం అమ్మవారి పుట్టగర్గ ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏజీపీ రామలింగం భాస్కర్ తెలిపారు. ఏప్రిల్ 11వ తేదీన జాగరణ, 12వ తేదీన తీర్థం, 13వ తేదీన ఉగాది పురస్కరించుకొని ఫాల్గుణ మాసం విద్య రోజున తాటాకు బుట్టలో బియ్యం వేపాకులతో ప్రత్యేకంగా అలంకరించిన బుట్టతో ఆసాదులసే ఆలయ ప్రాంగణంలో చర్మకార వాయిద్యాలు, డోలు, సన్నాయిలతో ప్రారంభించి అనంతరం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధాన్యం, బియ్యం స్వయం పాకాలతో నివాళులు అందుకుంటారు. ఈ తాటాకు బుట్టతో అమ్మవారిని 15 రోజుల పాటు రోజుకొక గ్రామ మండలి పరిధిలో ప్రతి గ్రామంలోనూ గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం పౌర్ణమి రోజు నుండి 15 రోజుల పాటు ఇత్తడి పాత్రపై మోదుగ పువ్వులతో అలంకరించి కొత్త పువ్వు, పాత పువ్వు అని రోజు విడిచి రోజు తీర్థం వరకు సంబరాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మోరంపూడి వాసు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ బి నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు అనగా 15/3/2022 తేదీ మధ్యాహ్నం 1:30 బుట్టగరగ మహోత్సవంతో ప్రారంభించి అసలు బుట్టగరగ మహోత్సవం బుట్టగరగలో చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల్లో తిరుగుతూ 15 రోజులు పోయిన తర్వాత గ్రామంలో కొత్త పువ్వు సంబరం, పాత పువ్వు సంబరంతో స్టార్ట్ అయ్యి అదేవిధంగా ఏప్రిల్ 11, 12, 13 తేదీలలో అమ్మవారి జాతర తీర్థము నూతన సంవత్సరాది మహోత్సవములు జరుపుకునేవి తెలియజేసుకుంటూ వచ్చే భక్తులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి తప్పనిసరిగా రావలను, అది మరియు శానిటైజర్ను కూడా ఉపయోగించుకోవలను. చంటి పిల్లలు, బాగా పెద్దవారు, ఇతర కంప్లైంట్ ఉన్నవారు దయచేసి అమ్మవారిని మీ ఇళ్ల దగ్గర ఉండి దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థించున్నాను. కోపించండి, ఆరోగ్యాన్ని కాపాడండి.